నొప్పి తీసేవాడు నన్ను ఎంత మీద పోసేవాడు ఆయన. ఆయన ఏలూరులో ఉన్నారు. రెండు రోజుల ముందే ఆయన వెళ్ళిపోయారు ఏదో షూటింగ్ కోసం. సో నేను ఆయన ఫోన్ చేస్తే నేను రాలేకపోతున్నాను ఇక్కడ ఉన్నా అని చెప్పారు. ఆయన మెసేజ్ నాకర్స్ కూడా ఆయన ఉంటే బాగున్నాను. డెఫినెట్గా నేను సినిమా చూశాను కదా, యాజ్ అ యాక్టర్ గా వాడు హోల్ మూవీని వాడు హోల్డ్ చేస్తున్నాడు. ఎక్కడ లూజ్ అవ్వట్లా. యాక్చువల్గా కథ వాడి స్థాయి దాటింది. ఓ పెద్ద హీరో కథ యాక్చువల్గా, బట్ ఓ పెద్ద హీరో ఎలా చేయగలో హోల్డ్ చేయగలో అది హోల్డ్ చేశాడు. అది నాకు నిన్న అర్థమైంది నాకు. సార్ పూరి గారు, ఆకాష్తో నెక్స్ట్ సినిమా ఇప్పుడు మీది? నేను వాడు ఏమన్నాడంటే నేను బయట కొన్ని సినిమాలు చేయని, నాకు చిన్న సీన్ వచ్చినాక అప్పుడు నువ్వు డైరెక్ట్ చేద్ది కానీ అప్పుడు దాకా వద్దని ఆడే చెప్పాడు. చాలా నేర్చుకున్నాను సార్ ఈ సినిమా నుంచి. అంటే ఒక్కటి పర్టికులర్గా చెప్పలేను, బట్ ఎవ్రీ డే వాజ్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. మెయిన్ ఇందాక డాడీ అన్నట్టు సాలిడ్ క్యారెక్టరైజేషన్ వాస్కోటి కమ్మ, అలాంటి క్యారెక్టర్ నాకు వచ్చినప్పుడు దీన్ని ఎలాగైనా సరే నేను కరెక్ట్గా చేయాలి, యూనో డిసిప్లిన్గా చేయాలి, నా అలాగా వాస్కోటి కమ్మ అనే కనిపించాలి. సో ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు చట్టిగాడు బండుగాడు ఇలా గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ గుర్తుండిపోవాలి అనుకొని చేసిన సినిమా. సో ఈ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చేయడానికి మాత్రం కొంచెం వర్క్ చేశాను నేను. ఎస్ సార్, డబ్బింగ్ పెద్దగా హోంవర్క్ ఏం లేదు సార్. ఇట్ వాజ్ జస్ట్ డైలాగ్స్ కరెక్ట్గా చెప్పడం. ఎస్ సార్, ఎస్ ఐ మీన్ ఎవర్ సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అందరూ నా ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే నా వాయిస్, నాకు వచ్చిన మంచి రెస్పాన్స్ అది. సో ఐఎమ్ హ్యాపీ నా వాయిస్ గురించి మంచిగా మెచ్చుకుంటున్నానని. అండ్ ఈ రొమాంటిక్లో అయితే ఇంకా సాలిడ్ సీన్స్ ఉన్నాయి. నా వాయిస్ నేను నిజంగా చాలా వర్క్ చేయాలి దాని మీద. అండ్ షౌట్స్ కానీ డైలాగ్స్ కానీ రమ్య గారితో వన్ ఆన్ వన్ డైలాగ్స్ కానీ, సో ఇట్ వాస్ రియలీ ఛాలెంజింగ్. అండ్ డెఫినెట్గా కొంచెం బాగానే కష్టపడ్డాను సార్ నాకు. యా సార్, అవునా సార్? చాలామంది నన్ను ఇదంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక డాడీ డబ్బింగ్ చెప్పారా నీకు అన్నారు. అదేంటి అసలు చాలా తేడా ఉంటుంది ఎలా ఎందుకు అలా అనుకుంటున్నారు అనుకుంటున్నాను. బట్ చాలామంది నిన్న కూడా ప్రీమియర్ షోలో చూసిన చాలామంది కూడా నాకు డాడీయే అనిపిస్తాను డాడీయే అనిపిస్తాను అంటే నాకు అసలు అదే కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. లేదు సార్, ప్రాబబ్లీ అన్లిగరెడ్డి అని అంటారు. సో తెలీదు మేబీ. ఆకాష్ అండి, డాడీ సినిమా హీరోల ప్రభావం ఎంతవరకు ఉంది మీద? అంటే వాళ్ళ సినిమాలన్నీ డాడీ సినిమాలన్నీ చూశారు, అందరు హీరోల్ని వాళ్ళు ఎలా ఉన్నారు క్యారెక్టర్స్ అంతా కూడా చిన్నప్పటి నుంచి మీకు అలవాటు. సో ఆ హీరోల ఎఫెక్ట్ ప్రభావం ఎంతవరకు ఉంది? చాలా పెద్ద లెవెల్లో ఉంది సార్ నాకు. చిన్నప్పుడు అయితే మరీ దారుణం. అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఇప్పుడు చంటిగడ్ సినిమా చూసినప్పుడు నేను చంటిగడ్లాగే బిహేవ్ చేసేవాడిని ఆ సినిమా మొత్తం. ఇంకో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లాగే బిహేవ్ చేసేవాడిని. సో స్కూల్లో కానీ బయట కానీ ఇంకా అలాగే ఉండేవాడిని నేను. సో చాలా పెద్ద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే హై అండ్ హీరోలు అందరు సార్. లేదు సార్ అంటే నిజంగా చిన్నప్పుడు బాగా రిక్వెస్ట్ చేశాను కొంచెం నాకు ఛాన్స్ ఇవ్వను అని. సో ఇంకా నా గోల పట్టలేక సరే సార్ సరే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా నాన్నకి ఒక హిట్ ఇవ్వాలి సార్. ఆ
ఆయన నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టి ఇంత పెద్ద సినిమా నా కోసం చేశారు. సో ఆయనకి నేను మంచి హిట్ ఇవ్వాలి, మంచి కలెక్షన్స్ ఇవ్వాలి. నా ఫస్ట్ ఎయిమ్ అది. అంతే ఏం సార్? సార్ నాకు కుదిరితే ఈ వాస్కోడిగా మన క్యారెక్టర్ని నాకు ఇంకో సెకండ్ పార్ట్గా తీయాలనిపిస్తుంది, ఎందుకంటే ఐ లవ్ దిస్ క్యారెక్టర్. నాకు నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. సో కుదిరితే వాస్కోడిగా అమ్మలాగా అదే క్యారెక్టర్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలని నాకు కోరిక.